హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి లాక్స్ 3991. ఈ వీడియోలో మనం ఎక్కడైతే తాజా కూరగాయలు, తాజా పళ్ళు దొరుకుతాయో అక్కడ ఉన్నాం. అదేనండి సంతలు. ఈ సంత అమెరికాలోని న్యూజెర్సీలో ఉండే మనాలాపిన్ టౌన్షిప్లో జరుగుతుంది. ఇది ప్రతివారం 2 రోజులు, అంటే శని ఆదివారాలు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఈ సంత సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఇందులో 300 పక్కా షాపులతో పాటు 100లో తాత్కాలికంగా వేయబడిన టెంట్లలో షాపులు నిర్వహింపబడతాయి. ఒక్కొక్క షాప్కి 16x20 అడుగుల విస్తీర్ణంతో జాగా ఇవ్వడం జరుగుతుంది. అందులో వారు వ్యాపారాలు చేసుకుంటారు. వీటికి శనివారం $30 రుసుము, ఆదివారం అయితే $50 రుసుము వసూలు చేస్తారు. అలా కాక వ్యాపారాభివృద్ధి కొరకు ఒకే ప్రాంతంలో షాపు పెట్టుకోవాలంటే నెలబాడుగా వసూలు చేస్తారు. ఈ సంత ఎంత ప్లాన్డ్గా ఉందో, రోడ్లు, పార్కింగ్ కావాల్సిన ఏర్పాట్లు ఒకసారి మీరు వీడియోలో ప్రత్యక్షంగా చూడవచ్చు. మన ప్రాంతంలో జరిగే సంతకు ఈ సంతకు ఎంత తేడా ఉందో మీకు అర్థమవుతుంది. మన సంతలు తక్కువ విస్తీర్ణమైన ప్రాంతంలో మనుషులు నడిచేందుకు కూడా అవకాశం లేకుండా ఇరుకుగా ఉంటాయి. అక్కడ గంపకు మూటకు అని తేడాగా రుసుము వసూలు చేస్తారు. మొదట్లో సంత ఊరికి చివరి భాగంలో ఏర్పాటు చేసి ఉంటారు. కాలక్రమేణా ఊరు పెరగడంతో అది ఊరి మధ్య భాగం లేకొచ్చేసి చుట్టూ ఇళ్ల నిర్మాణం జరగడంతో సంత జాగా కుచించుకుపోయి చాలా తక్కువ విస్తీర్ణం ఉంటుంది. అందుకే మనకు ఇరుకుగా అనిపిస్తుంది. అందులో మనకు భూమి తక్కువ, జనాభా ఎక్కువ. అదే అమెరికాలో ఎందుకు భిన్నంగా ఉంటుంది. మనాలాపిన్ అంటే ఇక్కడ లోకల్ అమెరికన్ నేటివ్ లాంగ్వేజ్లో ల్యాండ్ ఫార్ గుడ్ బ్రెడ్ అని. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సూర్యప్రకాష్. ధన్యవాదాలు.